హాయ్ అండి, ఈరోజు నేను మీకు రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి ఏమేమి మసాలాలు కావాలో ఇప్పుడు నేను వేసుకోబోతున్నాను. మిక్సీ జార్ తీసుకున్నాను, అల్లం ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, చెక్క, 4 లవంగ అలాగే కొంచెం జీలకర్ర, ధనియాలు, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇది కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అట్లాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఎర్రగా వేపుకోవాలి. ఉల్లిపాయ ఎర్రగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని వేసేసుకున్నాం. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాం. అలాగే కొంచెం కల్లుపు కూడా వేసుకుంటున్నాను, దీనికి సరిపోను. నీళ్ళు ఎగిరే వరకు మూత పెట్టుకుందాం. నీస్తాను ఉంటే వరకు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. బాగా వాటర్ వచ్చేసాయి. ఇలా వాటర్ అంతా ఇలా ఇంకిపోయేటట్టు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. ముందు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసేసుకుంటున్నాను. మసాలా అంతా చక్కగా కలిసేలా తీసుకోవాలి. ఒకసారి మూత పెట్టాం. చాలా ఒకసారి తిప్పుకున్నాం. అటు ఇటు మసాలా అంతా ఈ రొయ్యలు పట్టేటట్టు తిప్పుకున్నాం. అలాగే నేను కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను, మధ్య మధ్యలో తగులుతూ కొంచెం బాగుంటుంది అనేసి. ఇప్పుడు కారం వేస్తుంది. రుచికి సరిపోయినంత వేసుకోవాలి. కారం చక్కగా ముక్కలకు పట్టేట్టు తిప్పుకోవాలి. మొత్తం కలిసేలాగా తిప్పుకుంటున్నాను. ఇప్పుడు దీనికి సరిపోయిన వాటర్ పోసుకోవాలి. ఇందాడు మిక్సీ జార్ ఉంది కదా, అవి కూడా మసాలా ఉంది, అది కూడా కొన్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు అంతా కలిసేలాగా తిప్పుకోవాలి.
కలిసేలాగా తిప్పి మూత పెట్టుకున్నా. కూర ఎంతవరకు వచ్చిందో చూసుకున్నా. ఇప్పుడు చక్కగా ఎగిరిపోయింది, నూనె అంతా కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం గిన్నెలో గార్నిష్ చేసుకున్నాం, గిన్నెలో వేసుకుంటున్నాను. చక్కగా రొయ్యలు, జీడిపప్పు చూడటానికి బాగుంది కలర్ఫుల్గా. ఇప్పుడు నేను ఎలా ఉందో కూర టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.